ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలలో ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ముస్తాఫాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మత్స్యకార సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున చెరువులలో చెరుకు పిల్లలను మొదలవే కాకుండా వారికి వాహనాలను కూడా సబ్సిడీపై అందజేసింది అని సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సోమవారం రోజున జిల్లాలోని పలు గ్రామాల్లో ముదిరాజ్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రం మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా ఉండడమే కాకుండా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని ముస్తాఫాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు హాజరైన రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, కొమ్ము బాలయ్య తదితరుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వం ముద్రలకు అండగా ఉంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని, అంతేకాకుండా ఎక్కడికక్కడ జల వనరులలో ఉచితంగా చేప పిల్లలను వదిలి వారి ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తుంది అని పేర్కొన్నారు. బీసీ డి నుండి వారిని బీసీలోకి చేర్చాలన్న ప్రత్యేక డిమాండ్తో వారు చేస్తున్న వాటికి ప్రత్యేకంగా అందరం మద్దతు పలకాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో వీరితో పాటు ముద్రాజ్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి చాడ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొడుకు శంకర్, చిగురు నరేష్, అప్రవేణి లక్ష్మణ్, కంచం నరసింహులు, గజ్జల రాజు, పులూరు రవి, రమేష్ తదితరులు ఉన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముస్తాఫాద్ మండల కేంద్రంలో మండల ముదిరాజ్ సోదరుల ఆధ్వర్యంలో ఇవాళ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం వారి యొక్క కార్యవర్గం అధ్యక్షులు, అలాగనే అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఆ గ్రామ శాఖ అధ్యక్షులు, ముదిరాజ్ సోదరులందరికీ, అలాగనే మా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గోపన్న గారు, విజయన్న గారు, అలాగనే కొమ్ బాలయ్య గారు, సర్వర్ పాషయ్య గారు పేరు పేరున కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా నమస్కారములు. ఇవాళ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముదిరాజులను గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ పేరులోనే ఉన్న ముదిరాజులను నిజంగా కూడా రాజుని చేసిన ఘనత ఇవాళ ముఖ్యమంత్రి గారిది. ఇంకా కూడా ముదిరాజులను రాజుని చేయాలనే సంకల్పంతో అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ రాకముందు చేపలు కావాలంటే ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. ఆంధ్ర నుంచి లేకుంటే వేరే రాష్ట్రాల నుంచి మనము ఇక్కడికి తీసుకొచ్చుకున్న సందర్భం, వేరే రాష్ట్రాల నుంచి మనం ఇక్కడ తీసుకొచ్చుకున్న సందర్భం. అదే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 ఏళ్ల తర్వాత ఇవాళ ఈ సంవత్సరం అమ్మిన చేపలు మన రాష్ట్రంలో 25 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇలా మన రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు ఇవాళ అంటే ఏ రకంగా మనం సాధించాము నీలి విప్లవము, ఏ రకంగా మనం ముందుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని అనేక రకాలుగా మీదికి ఇవాళ లిఫ్ట్తో నీళ్లు తీసుకొచ్చుకొని చిన్న చెరువులు, అలాగనే మిషన్ కాకతీయ తర్వాత ప్రతి చెరువును అభివృద్ధి చేసుకున్నాం, ప్రతి చెరువులో నీళ్లుంటున్నాయి. ఇవాళ 8 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిండా చెరువు లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా పైకి నీళ్ళు తెచ్చుకొని ఇలా రిజర్వాయర్ల ద్వారా నీటిని నింపుకొని మళ్ళీ ఎండాకాలంలో కూడా చెరువు నింపుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలు ఇచ్చి ఇలా చెర్లు వేసుకునే విధంగా ప్రోత్సహించింది. ఇలా కొన్ని ఊర్లలో ఎక్కడైతే మత్స్యకారులకు మేము ప్రతినిధులంగా ఉన్న ఇద్దరు కులాలు ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా బెస్తవారు, ముదిరాజులు, అక్కడ ముందుగానే బెస్తవారు లేని అక్కడ దగ్గర ముందునే వాళ్ళకి సొసైటీ ఏర్పడి మన జీవో తీసి సొసైటీ ఏర్పడి అందులో మెంబర్లను తీసుకొచ్చి అక్కడ ఉన్న నిబంధనలకు అనుగా ఇవాళ ముదిరాజులకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఉండక కూడా మళ్ళీ ఎట్లా చేద్దాం అనేది కూడా మనం అందరు ముస్తాఫాదులు కానీ అన్ని సందర్భాలు వచ్చినాయి మాట్లాడే సందర్భం కాబట్టి చెప్తున్నా. అందరికి కూడా మీకు కూడా ఇలా మత్స్య సంపదలో సమానమైన వాటా ఇవ్వాలని, మిమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేద్దాం గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో తీసుకొచ్చిన సంగతి తెలుసు. మీకు కూడా ఇవాళ ఏ అందుబాటులో ఉన్నాయో ప్రభుత్వ నుంచి వచ్చే సదుపాయాలు ఇవాళ బెస్తవారికి ఏమున్నాయో సేమ్ మీకు కూడా అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మోపెర్లు కానీ ట్రాలీ ఆటోలు కానీ ఏమేం కావాలో అవన్నీ కూడా మీకు కూడా ఇవ్వడం జరిగింది. మన మండలంలో కూడా పాత సొసైటీతో పాటు కొత్తవి కూడా ఇంకా 2-3 సొసైటీలు చేసుకున్నాం. మిగిలిన వాటి సొసైటీలకు కూడా అప్లై చేయడం జరిగింది మన మండలంలో కూడా. ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చే మనం చేపలు ముఖ్యంగా నీళ్ళది, చేపలు అయితే మనం వేరే దాంట్లో పెంచరాదు. నీళ్లుంటేనే చెరువులు సమృద్ధిగా నీళ్లుంటేనే చేపలు పెంచవచ్చు. ఇలా చేపలు పెంచుకొని బతుకుతున్నాం. అంతకుముందు అడవులుండే కొన్ని చిప్పలకాయలుండే అది మీకే ఉండే, ఇవాళ అడవులు బాగా నశించిపోయినాయి. మళ్ళీ అడవులు కూడా పెంచుకుంటున్నాం.
మళ్ళా హరితహారంలో అడవులు కూడా వేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చెట్లది చేపలతోమో, చెట్లదంటే అడవులు పెరగాలి, కాయలు కాయాలి, అవి కోతులున్నాయి, అవి ఇబ్బంది. కానీ ఇలా మీకు ఇంటి ముంగట్నే అంటే ఏ ఊర్లో గ్రామాల్లో ఆ ఊర్లో చెరువులో నీళ్ళు వచ్చినాయి. ఒక్కొక్క ఊర్లో ఎన్ని కుంటలు ఉంటే అన్ని కుంటలు నిండినాయి. ఆ కుంటలలో చేపలు కూడా ప్రభుత్వమే ఇవాళ ఫ్రీగా చేపలు ఇస్తుంది. ఇవాళ చేపలు పెంచుకొని మీ జీవనం గడుపుతుంది కూడా ఒక మంచి సదుపాయం కల్పించారు ముఖ్యమంత్రి గారికి. మీరు కూడా అందుకు అనుగుణంగా అన్ని గ్రామాల్లో ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఇంకా మత్స్య సంపదని మా మండలంలో కూడా మనకిక్కడ మానేరు ఉంది, అక్కడనే చేపల పెంపకం కూడా జరుగుతుంది కాబట్టి మీకు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పరిచేందుకు మంత్రి గారు ఉన్నారు. మేము మధ్యలో వారధిగా అటు మంత్రి గారికి మీకు ఉంటామని తెలియజేసుకుంటూ మీకు తప్పనిసరిగా మండలంలో ముదిరాజులకు అన్ని రకాలుగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అండదండలు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ